వెల్కమ్ టు స్ట్రీట్ బఫెట్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి పెళ్లి భోజనం చూపిస్తానన్నది. అదే వెజ్ భోజనం, వెజ్ బఫెట్. 16 ఐటమ్స్ మొత్తం. ఇందులో ఫస్ట్ది సొరకాయ హల్వా, తర్వాతది జున్ను ముక్క, ఆ తర్వాతది పెద్ద మిర్చి బజ్జీ, చాలా పెద్దదండి. ఆ తర్వాత వేడివేడి వెజిటేబుల్ బిర్యానీ, అదే బగార్ రైస్. అందులోకి పన్నీర్ కర్రీ వేశారు, అది నెంబర్ 5. తర్వాత పెరుగు రైతా, అది నెంబర్ 6. ఆ తర్వాత పప్పు కర్రీ వేశారు, అది నెంబర్ 7. ఇవి అయిపోయిన తర్వాత ముందర క్యూ లైన్ ఉంది. తర్వాత నెంబర్ 8 వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ, నెంబర్ 9 వచ్చి గోంగూర పచ్చడి, నెంబర్ 10 వచ్చి ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు 10 ఐటమ్స్ అయిపోయినాయి. 11 ఐటమ్ వైట్ రైస్, తర్వాత 12 నెంబర్ క్యాలీఫ్లవర్ పకోడీ. ఇప్పటికీ ప్లేట్ నిండేసరికి 12 ఐటమ్స్ పట్టాయి. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. ఐటమ్స్ ఒక్కొక్కటి చాలా బాగున్నాయి. ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ ఏ హోటల్లో దొరకవు. పెళ్ళిళ్ళు పెట్టే ఐటమ్స్ బయట ఎక్కడ దొరకవు. అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఒక పన్నీర్ తప్పితే, పన్నీర్ కొంచెం కుదరలేదు. కర్రీ అన్ని బాగున్నాయి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కోసం వెళ్తున్నాను. సెకండ్ రౌండ్ కోసం కొద్దిగా అన్నం వేపించుకున్నాను. ఐటెం నెంబర్ 13 సాంబారు. సాంబారు వేడిగా పొగలు కక్కుతుంది, చాలా బాగుంది. దానితో 13 ఐటమ్స్ అయిపోయినాయి. 14 ఐటమ్స్ వచ్చరికి అప్పడాలు. అప్పడాలు ఒక 3 వేపించుకున్నాను సాంబార్ కాంబినేషన్ కోసం, చాలా బాగుంది. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ ఐటెం నెంబర్ 15 పెరుగు గడ్డ పెరుగు వేశారు, దాంట్లో ఉప్పు. ఇప్పటికి మొత్తం 15 అయిపోయినాయండి, చాలా బాగుంది గడ్డ పెరుగు. తర్వాత ఐటమ్ నెంబర్ 16 వచ్చేసరికి ఐస్ క్రీమ్. ఇంత తిన్న తర్వాత హీట్ కాకుండా బాడీ ఐస్ క్రీమ్ కూడా తిన్నాం. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. బటర్ స్కాచ్ పెళ్లి భోజనం అయితే చాలా మంచిగా కుదిరింది. ఇది వెజ్ బఫెట్, మొత్తం సింపుల్గా 16 పెట్టారు. ప్రతిదీ బాగుంది, మరీ ఓవర్ కాదు, మరీ లో కాదు, చాలా బాగా జరిగింది. పెళ్ళి కూడా బాగా తిన్నాం మేము. ఐస్ క్రీమ్ అయితే బర్స్కాచ్ అండి, చాలా బాగుంది. పెళ్ళిలో మిర్చి బజ్జీ అయితే హైలైట్. వేడివేడిగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. జున్ను కూడా బాగుంది, స్పెషల్గా చేపించారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి చాలా మంచిగా కుదిరింది. పెళ్ళి కూడా బాగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.